ముఖ్యంగా కరువు జిల్లా అనంతపూర్ లాంటి కరువు జిల్లా నుంచి మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో రామచంద్రారెడ్డి గారికి పెనుగొండ నుంచి దాదాపుగా 14 శాఖలకి ఆయనను మంత్రిగా చేసి అవకాశం ఇచ్చి అత్యున్నత స్థానాన్ని కల్పించడం అయితేనేమి, మరి అదే అనంతపూర్ జిల్లా నుంచి మా జిల్లా నుంచి పార్థసారథి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా, అలాగే కాలువ శ్రీనివాస్ గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా మరి మంత్రిగా, మరి నిమ్మల కిష్టప్ప గారిని ఎంపీగా మంత్రిగా ఎంత గర్వంగా చెప్పుకునే విధంగా కాలు ఎగరేసుకొని బీసీలం తిరిగే విధంగా మమ్మల్ని అందరినీ ఆదరించినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? మరి మొన్న సభలో మనం చూసాం ఒక దళిత మంత్రిని సాక్షాత్తు పెద్దిరెడ్డి మోకాళ్ళ మీద పబ్లిక్గా సమావేశంలో మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇంతమంది బీసీలను తనతో సమానంగా తన ప్రాణ సమానంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని ఒక్కసారి సోదరులందరూ ఆలోచించాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సైకో రెడ్డి ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా మా జిల్లాలో జరిగిన అన్యాయాల గురించి అయితే లెక్కే లేదు. ఇందాకే పెద్దలు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు చెప్పారు. మరి 4 విషయాలు మీ దృష్టికి కూడా తీసుకురావాలి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి. మరి సింగనమల నియోజకవర్గంలో కురుబ కులస్తుడు రాత్రి పగలు కష్టపడి కాయకష్టం చేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే తెల్లవారి గృహప్రవేశానికి మొత్తం వాళ్ళ బంధువులందరికీ కూడా ఏదైతే గృహప్రవేశానికి ఆహ్వాన పత్రిక అందించాడో తెల్లవారితే గృహప్రవేశం అనగా ఆ గ్రామంలో పేరుకు మాత్రమే జొన్నలగడ్డ పద్మావతి అని ఎస్సీ మహిళ, కానీ పెత్తనమంతా కూడా భర్త సాంబశివారెడ్డిది. ఆ రెడ్లు ఏదైతే ఆ రెడ్లు ఈ బీసీలు ఓర్చుకోలేక సార్ ఇంటి చుట్టూ కూడా బండలు పాతేసి ఇల్లు ఓపెన్ చేయకుండా కనీసం గృహప్రవేశం చెయ్యకుండా ఈ దారి నాది అని చెప్పి మొత్తం ఇంట్లో నుంచి బయటికి రాకుండా బండలు పాతేశారు. వాళ్ళు చేసింది ఏంటి అంటే మా ప్రాణం పోయినా చంద్రబాబు నాయుడు గారితో నడుస్తాము, మేము మా ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీకే పనిచేస్తామని చెప్పడమే వాళ్ళు చేసిన తప్పు అయిపోయింది. ఎన్ని పంచాయతీలు జరిగాయంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదొక సంచలనంగా అన్ని న్యూస్లో వచ్చింది. సిగ్గు లేకుండా కనీసం మాట్లాడడానికి కూడా ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి కూడా ఈ జగన్ రెడ్డికి కనీసం తీరిక లేదు. అన్ని చుట్టుపక్కల ఉన్న 14 నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా పేరుకి మా కులంలో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే ఒకరికి ఎంపీ ఇస్తే సాటి కులస్తుడికి అన్యాయం జరిగింది అని చెప్పనంటే కనీసం వాళ్ళ ఇలాకాలోకి పోయి ఆ రెడ్డితో మాట్లాడి ఆ ఇల్లు ఓపెన్, ఆ బీద కులస్తుడు 2 రూములు కట్టుకున్న ఇల్లు సోదరులారా, కూలి పని చేసుకొని కట్టుకున్న ఇంటిని ఓపెన్ చేయించుకోలేక పేరుకు మాత్రమే పదవులు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ పక్కనున్న ఎవరైతే వాళ్ళని ఎత్తిన షాడోల్లాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించి మంత్రి పదవి ఉన్న శంకర్ నారాయణ మాట్లాడలేకపోయాడు, ఎమ్మెల్యే పదవి ఉన్న అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఉన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ మాట్లాడలేకపోయారు, ఇంకా మాధవ్ గురించి మీకు అందరికీ తెలుసు మహానుభావుడు ఆయన కూడా నోరెత్తి మాట్లాడలేకపోయాడు. ఈ రోజు కూడా సమస్య అలాగే ఉంది సార్. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఆ గ్రామంలోకి పెద్దలందరూ వెళితే వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆ ఇల్లు ఓపెన్ చేసుకుంటాం, మా ఇంటి మీద తెలుగుదేశం పంట అంతవరకు జెండా ఎగురుతూనే ఉంటుంది, మేము మారే ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు ఈ రోజుకి ఇల్లు ఓపెన్ చేయలేదు సోదరులారు, అలాగే ఉన్నారు. అది బీసీలకు ఉన్న పట్టుదల, అది బీసీలకు ఉన్న కమిట్మెంట్. మరి అలాగే నిన్న మొన్న కూడా రాప్తాడు నియోజకవర్గంలో చెన్నై కొత్తపల్లి మండలంలో కోట్లాది విలువ చేశారు విలువ భూమి సార్, 5 ఎకరాల భూమి దాదాపు. మా తాతలు మా పెద్దలు గొర్రెలు కాసుకొని ఆ రోజు బీదగా ఏదో 100, 200, 2000 రూపాయలతో ఆ రోజు భూమి కొంటే ఇవాళది అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు కోట్లాది రూపాయలు అయిన దాని వల్ల దాని మీద కబ్జా చేస్తే మాట్లాడే నాదుడు లేడు సార్, కనీసం దాని గురించి చర్చించే నాదుడు లేడు. ఆ అబ్బాయి యొక్క వీడియో కూడా రిలీజ్ చేస్తే మరి మన సోదరులు కొల్లు రవీంద్ర గారికి అలాగే గురుమూర్తి అన్న గారికి మన బీసీ సెల్ కూడా ఆ ఇష్యూని పంపించడం జరిగింది. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దాన్ని కూడా ఒకటి సమస్య టేక్ ఓవర్ చేయాలి. మరి అదే గవర్నమెంట్ మనం కోల్పోయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఓటేసిందని కురుబ అలివేలమ్మ అనే అమ్మాయిని
మీరు నిజంగానే ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అందరికీ మళ్ళొక్కసారి గుర్తు చేయాలి, అలివేలమ్మ అనే అమ్మాయిని జుట్టు కట్ చేసి చెప్పులతో కొట్టుకుంటా ఆ ఊరి రెడ్లు, ఆత్మకూరు మండల రెడ్లు చెప్పులతో కొట్టుకుంటా ఊర్లో పీర్ల చావిడి వరకు కొట్టుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనము అధికారం కోల్పోయిన తర్వాత ధైర్యం చెప్పడానికి వస్తే సార్ దృష్టికి ఆ సమస్యను తీసుకొని వస్తే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వాళ్ళ మీద ప్రైవేట్ కేసేసి ఆ అమ్మాయిని చంద్రబాబు నాయుడు గారు ఆదుకోకపోయింటే కుటుంబంతో సహా ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాల్సింది. ఆ అమ్మాయిని కాపాడింది కేవలం ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని దేవుడులాగా వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు. ఆ అమ్మాయి కూడా శపథం చేసి ఆ ఊరు వదిలిపెట్టేసి వచ్చేసింది. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి నా ఊర్లోకి నేను గర్వంగా అడుగు పెడతానని ఆడబిడ్డ శపథం చేసి వచ్చిందంటే ఒక్కసారి ఆ బిడ్డకున్న కమిట్మెంట్.